మాతృదేవోభవ పుత్రునకు నీడనిచ్చడి చిత్రావు శతవత్సరముల్ పుత్రుని నీడను చిత్రం చిత్రు కాల చిత్రము తల్లి పుత్రుని నీడను చిత్రం చిత్రైనావు కాల చిత్రము తల్లి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ అందరికి నవజీవన వేదం అనే కార్యక్రమంలో నూట పదకొండవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం సరిగ్గా ఎంఎం వాపి స్మరణ భావం అనేది నిన్న చెప్పుకున్నాం దానికంటే ముందు శ్లోకం ఈవేళ చెప్పుకుంటాం ఈ వరస మారడంలో కొంచెం ఉద్దేశం ఏమిటి అంటే దాని తర్వాతనే ఇది చెప్పాలి అప్పుడు అది బాగా అనుబంధం సరిపోతుంది భగవద్గీత సరే భగవంతుడు చెప్పిన విధానం వేరు చెప్పింది కూడా అర్జునుడికి అదన సందర్భం వేరు అప్పుడేదో ఆ పద్ధతిలో ఆయన చెప్పేసిన మనకి కొంచెం విషయం స్పష్టంగా తెలియాలి అంటే దాని తర్వాత ఇది చెప్పుకోవడం మంచిది అంతకాలే చ మామే వా స్మరన్ మొక్వరం ప్రజాతి సమద్భావం యాతి నాస్ అంతకాలంలో ఎవరు దేన్ని స్మరిస్తారో ఆ జన్మ ఎత్తుతారు అని చెప్పాడు ఎంఎం వాపి అనే శ్లోకంలో ఇక్కడ మరి అంతకాలంలో నిన్నే స్మరించిన వాళ్ళు ఏమవుతారయ్యా అని ఆడ అర్జునుడు అడగకుండానే అదేమిటయ్యా ఆ సూత్రమే ఇక్కడ వర్తిస్తుంది దేన్ని స్మరించిన వాళ్ళు అది అవుతారు అన్నప్పుడు నన్ను స్మరించిన వాళ్ళు నేనే అవుతారు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి అంతే ఎగిరి గిరి అర్జునుడు ఇంకా భగవద్గీత ఏమిటి నాకు అర్థమైపోయిందని అంతకాలే చ మామేవా వా స్మరన్ ముక్ కళేవరం స సమద్భావం యాతి నాస్యత్ర చివరి కాలంలో చివరి దశ ఏదో డెబ్బై ఏళ్ళు దాటాకని అర్థం కాదు ఇక మృత్యు దశ మరణశయ్య మీద ఉన్నారండి బాబు ఈవేళ రేపు అన్నట్టుగా అంటారు అప్పుడు మామేవా ఏవ అనేది చాలా ముఖ్యం ఇక్కడ సంస్కృతంలో ఏవ అంటే తెలుగులో యావ కాదు ఆయనకి యావ ఎక్కువ అంటే తాపత్రయ అది ఇది ఏవ నన్ను మాత్రమే మళ్ళీ కృష్ణుణ్ణి మాత్రమే అర్థం చెప్పదు దయచేసి పొరపాటు మాట భగవంతుణ్ణి మాత్రమే ఆత్మను మాత్రమే అంటే భగవత్ స్మరణ తప్ప వేరేది ఉండద్దు అనన్యాశ్చింత ఎంతో అనే కూడా అర్థం ఇతర చింత లేకుండా అంటే లౌకికమైన చింతలు వద్దని మామేవ స్మరణ్ నన్ను మాత్రమే స్మరిస్తూ ఆత్మధ్యానంలో ఉంటూ నమ శివాయ నమశివాయ శివాయ నమో భగవతే వాసు దేవాయ నమో భగవతే వాసు దేవాయ లోపల ఎంత పీడ పీడగలుగుతున్నా సరే నరాలు లాగేస్తున్నా సరే నాలుగు పీకేస్తున్నా సరే వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి తులసి తీర్థం కావాలని కూడా అడగద్దు దయచేసి తుల భగవన్ నామాన్ని మించిన తులసి లేదు తీర్థం లేదు పూసేవాడు పూసుకుంటాడు లేకపోతే మానేస్తాడు మనకి గొడవ అప్పుడు కూడా కొంతమంది తులసి తీర్థం పోయిండరా పోయి వీడే ఈయనే అందులో మళ్ళీ ఏ గరిటి పెట్టారు రాగి రాగి గెరిటే ఉండాలి ఇది ఎందుకు ఈ గొడవ ఈ రాగి బంగారం ఇప్పుడు కాపాడతాయేమని ఇదంతా శాస్త్ర ప్రక్రియ అన్నాం అసలు మనస్సు లీనం కావాల్సిన చూడ శాస్త్ర ప్రక్రియ ఏమిటండి దీంట్లో పడిపోయేసరికి ఏమైపోయింది పిచ్చిలో పడిపోయింది ఇంకా ఇక అది రాగే అని చూసుకోవడం మరొకటిలో ప్రాణం పోయింది ఇల్లు కాలిపోతుంది భూకంపం వచ్చింది ఇల్లు కాలిపోవడం కాదు భూకంపం భూకంపం వస్తుందని తెలిసింది మనక్కడో విశాఖపట్నంలో ఎక్కడో వచ్చింది భువనేశ్వర్ తక్షణం బయటకు వచ్చారు లేదా ఒకసారి ముఖ్యమైన నువ్వు తీసుకుని బయట ముఖ్యమైన తీసుకొని తీసుకుని బయటకు వస్తావా ఇల్లు ప్రాణం పోదు అంతే మృత్యు అంటే భూకంపమే ఇంకా నయం భూకంపం మనకు తెలియదు మృత్యుదశ తెలుస్తోంది అదృష్టవంతులు అందుకని ఆ పోయే కాలంలో ఆ స్మరణ ఎప్పుడు భగవంతుని గురించి ఉన్న మళ్ళీ రాజకీయాలు వ్యామోహాలు తర్వాత ఇగో నేను ఇగో పెద్ద కొడుకుని పేరవని చిన్న కూడా వీళ్ళందరికీ నేను కొన్ని మాటలు చెప్పదలుచుకొని ఇంక చెప్పక్కర్లేదు వాళ్ళు చూసుకుంటారు అవన్నీ వాళ్ళు ఏమవ్వాలో అది అవుతారు మనం చెప్పినట్టు అవ్వరు లేకపోతే ఇంకా కొంతమంది ముసలాడు ఉంటారు చికాక మనుషులు ఈ ముసలావిడు పోయేవాడు తినగా పోదు ఆ ఇంట్లో ఎవరో మేనత్త కొడుకోకూడదు మేన మేనమో కూతురు ఒకటి ఉంటుంది వీళ్ళిద్దరిని తీసుకొచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి నాకు మాట ఇవ్వండి నాకు మాట ఏడు మాట ఇచ్చేది వాళ్ళిద్దరూ ఒకటేది వీడికి ఏమిటట్టు నష్టం ఇవి ఏమైనా కాల్చరా మానస్తారా పోయాక ఇది ఒక పిచ్చండి వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా ఈకి ఎందుకండి ఇలాంటి వ్యామోహాలు పెట్టుకుంటే ఏమో అవుతుంటే వాళ్ళిద్దరికీ ఈవిడ పడుతుంది చంపేస్తారు ఇద్దరు కలిసి మళ్ళీ జన్మంతా ఎత్తాలి మళ్ళీ పడాలి ఈ రొచ్చు నుంచి బయటపడదామని అనుకోరండి ఆశ్చర్యకరంగా అందుకని మామేవ స్మరణముక్త కళేవరం ఎవరైతే నన్ను మాత్రమే స్మరిస్తూ భగవద్ధ్యానంలో ఉంటూ ప్రాణం వదిలేస్తారో సమద్భావం యాతి అతను నా భావాన్నే పొందుతాడు అంటే బ్రహ్మభావం బ్రహ్మభూతో అధిగచ్చతి యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ ఎక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాడో అదే నా ధామం నా లోకం అంటే వైకుంఠము కైలాసము కాదు నిరాకార నిరంజన నిర్గుణ ఆత్మ ఆత్మచైతన్యంలో మనం కలిసిపోతాం అనంతమైన తేజస్సు వైకుంఠంలో ఉండే రూపానికి బ్రహ్మలోకంలో ఉండే రూపానికి కైలాసంలో ఉండే రూపానికి అన్నిటికీ పరిమితులు ఉన్నాయి నాలుగు చేతులు ఉన్నాయంటే పరిమితే మూడు కళ్ళు ఉన్నాయంటే పరిమితే అసలు కళ్ళే లేవు చేతులే లేవు అదేమిటో అర్థం కావట్లేదంటేనే అపరిమితం అని అర్థం ఆ అపరిమితమైనటువంటి అనంతమైన తేజస్సులో మనం లేనబోతాం దీనికి ఉదాహరణ భీష్మ పితాంబహుడు భారతంలో మోక్షం పొందాడు అని మనం గట్టిగా చెప్పవలసిన వ్యక్తి భీష్ముడు అనుమానం వెళ్ళింది ఎందుకని ఆయన అంపశయ్య మీద ఉండి ఏమి స్మరించాడు త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాతనీరజ నీరజ బంధు వ్రజమైన చేంజిల్ల ప్రాభాతనీరజ నీరజ బంధు ప్రతిమాన చేంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతి సేవ్యం వై విజృంభింప మా విజయు చేరడు వన్యకాడు మదినా వేసించు నెల్లప్పుడు మా విజయు చేరడు వన్యకాడు

చాలా నొచ్చియు శైరించు మహానుభావుడు అని నా శస్త్రాగతి చాల నొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతము మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్ కుప్పించియగసిన కుండలంబుల భాతి గగన భాగం కప్పి కొనగ కుప్పించియగసిన కుండలంబుల కంతి గగన భాగం కప్పి కొనగ ఉరికిన నోర్వక ఉరికిన నోర్వక ఉదరంబులో జగములవ్రే గుణ జగతి కదల ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల గుణ జగతి కదల చక్రంబుతో సనుదించురయమున్న పైనున్న పచ్చని పటము జార చక్రంబుతో తెంచి చనుదించురమున పైనున్న పచ్చని పటము జర నమ్మితి నాలాబు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు మర్ అనుచు మద్విషిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకో వసుదే వసుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇది స్మరణ గమనించండి ఈ స్మరణలో ఎక్కడ పరబ్రహ్మ చింతన కనపడదు అయినా మోక్షం వచ్చింది పైగా ఈయన ఏ రూపాన్ని స్మరించాడంటే నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము ఆ నల్లటి కురులు అలా నుదుటి మీద పడుతున్న అందమైన ముఖం బాగుందన్నాడు అలా భావన చేసిన వాడు ఆయనకు అటువంటి కొడుకును పొందాలి మా విజయం జరుడు వన్నె అది విజయుడు కడుపును పుట్టాలి హయరింకా ముఖూ ధూసర పరిణాలకోపేతమై గుర్రాలు ఇలా వేగంగా నడుపుతూ ఉంటే ఆ గిడ్ల గుర్రాల గిట్టల నుంచి దుమ్ము రేగుతుంటే ఆ దుమ్ము శ్రీకృష్ణుడు నుదుటి మీద పడి అందంగా ప్రకాశిస్తుందన్నాడు గుర్రంగానో ఏదో జన్మెత్తాలి యుద్ధాన్ని స్మరించాడు యుద్ధంలో వీరుడే పుట్టాలి అర్జమ్మితి నాలావు నగుబాటు చేయకమనించుమని అర్జునుడు వెనకాల పడుతున్నట్ట భీష్ముడు చంపడానికి కృష్ణుడు చక్రం పట్టుకుని దిగుతూ ఉంటే పరిగెడుతూ ఉంటే వద్దు వద్దు నన్ను నడుగులు చేతకాని వాడు అనుకుంటారు నా పరువు కాపాడవయ్యా నా పరువు దీగయ్యా బాబు అని లాక్కు వస్తున్నట్ట ఇవన్నీ స్మరిస్తే ఇవన్నీ రాగద్వేషాల కింద లెక్క మరి మోక్షం వచ్చింది ఏమిటి ఈ మొత్తం ప్రక్రియను మొత్తాన్ని పరబ్రహ్మతత్వంగా భావన చేశాడు తప్ప రాగద్వేషాల కోసం చేయాల ఇదే శ్రీకృష్ణ లీలల్ని స్మరించడం ఒకసారి ఆ లీలలు వింటూ మనం కళ్ళనీళ్ళు కరుస్తూ ఉంటాం చూడండి ఆ స్థితి రావాలి ఎందుకంటే మనిషి చనిపోయేటప్పుడు కూడా కేవలం ఏకాగ్రమైన చిత్తంతో భగవద్ధ్యానం చేయడం కష్టమే కనీసం ఆ భా భాగవతంలో చెప్పిన లేలలో కృష్ణుడు వెన దొంగతనం చేసేట ఎవరో కొట్టేట తిట్టేట రోడ్డు కట్టేసేట ఈ మాటలు అనుకున్నా చాలు అంచేత మనం భగవత్ సంబంధమైన కథలు చెప్పుకుంటూ ఉండాలి భగవత్ సంబంధమైనటువంటి భద్యాలు పాడుకుంటూ ఉండాలి స్వయంగా చదువుకుంటూ ఉండాలి భారత భాగవతాదులు ఖాళీగా ఉన్నప్పుడు కాస్త ఆ పద్యాలు పాడుకుంటూ ఉండాలి పూర్వం పాపం పెద్దవాళ్ళు పల్లెటూళ్ళు ఆ ఇంటి బయట నులక మంచం వేసుకుని కూర్చుని ఈ ఒక ఒకళ్ళో పడుకోబెట్టుకుని ఇక సిరికి ఏం చెప్పాడు శంక చక్ర యోగా చేదో ఏదో అంది ఎంపాడు అని చుట్టకాలు చక్క పెట్టాడు మధ్యలో చుట్ట ఒకటి అయినా సరే వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి వాళ్ళకి మోక్షం ఖాయం అండి అటువంటి వాళ్ళకి ఖాయం ఎందుకని చుట్టూ ఉంటే ఉండను వాడికి ఏదో అలవాటు లేదని నిద్ర కానీ ఏం ఏం చదువుతున్నాడు దేని మీద దృష్టి చుట్టం మీద లేదు అందుకని పల్లెటూ ఇవాళ ఆ నాగరికత లేదు అసలు తాతలు అమ్మమ్మల దగ్గర మనవాళ్ళు పెరగడం లేదు వీళ్ళు వాళ్ళ మాట వినరు వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపరు పైగా కొంతమంది అయితే మీరు ఏవేవో చెప్పి వాళ్ళని ఈజ్ బిజీ ఇన్ హీ స్టడీస్ ఇంగ్లీష్ వాడు దీనికి మళ్ళీ ఈ స్టడీస్ అన్ని టెక్నాలజీ స్కూల్స్లో చదివి ఏం చేస్తారో తెలియదు దేశాన్ని మోసం చేయడం తప్ప ఎందుకంటే పెట్టిన వాళ్ళు చేసేది మోసమే పిల్లలు చేసేది మోసమే మిగులుతుంది అక్కడ పచ్చి మోసం పిల్లలు చేరడమే ముఖ్యం టెక్నో స్కూల్స్లో చదువు చెప్పడం కాదు అందుకే టీచర్లని నాకు తెలుసు స్పష్టంగా ఈ బాధ భరించలేక మానేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు టీచర్లు ఏమైతే పిల్లలు తీసుకురండి పిల్లల్ని తీసుకురండి అంత టీచర్లు అంటే టెక్నో స్కూల్లో టీచర్ అంటే పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు నవంబర్ నుంచే పిల్లల్ని చేర్పించాడు వచ్చే సంవత్సరం చేర్పించాలి ఎవరు ఎంతమంది చేర్పిస్తే అంత కమిషన్ అంటే ప్రపంచం అంతా మన దగ్గరే చేరిపోవాలి ఆ నాటికి మనం ప్రపంచంలో ఉంటామా యజమానులు ఆలోచించుకుందరు కాక ఇంత ప్రపంచాన్ని విద్యా వ్యవస్థ పేరు మీద వ్యాపారం పేరు మీద ఇంత చెడగొట్టేస్తున్నామే ఇంతకీ మనం పొందుతున్న భోగం ఏమిటి ఇంత కుళ్ళబెట్టేసి సరస్వతి శాపం మనకి దగలదా ఆలోచించుకోవాలి పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు కూర్చొని మన మనమే పొగుడుకుంటూ కుళ్ళు మూత విద్యార్థులు తయారు చేస్తున్నాం టెక్నో స్కూల్స్ ద్వారా ఎందుకంటే సాంఘిక సంక్షేమ గురుకుల ఆ భాష హాస్టల్లో చదువుకున్న వాళ్ళు నయం మలావత్ పూర్ణ ఆనంద్ కుమార్ వాళ్ళు కాంచనకంగా శిఖరాన్ని అధిరోహించారు ఈ కోట్లు ఖర్చు పెట్టిన పాఠశాలలో తయారు చేసిన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం కాదు ఆత్మహత్యలు చేసుకుంటారు వీళ్ళకి నో రెస్టు వాళ్ళకి ఎవరెస్టు ఇది ఆలోచన చేయాలి తల్లిదండ్రులందరూ అంటే శ్రీకృష్ణ నీళ్ళను స్మరించాడు ఆయన అది భగవద్భావనతో చేశాడు అంచిత అలా ప్రాణం పోతే అంతకంటే కావాల్సింది మన గాంధీ గారు ఉదాహరణ ఎటువంటి వాడండి గాంధీ అంటే అసలు ఏ పదార్థాలతో గాంధీని తయారు చేశారండి ఒక క్రీస్తు రుధిర బిందువు ఒక బుద్ధుని అభయ ముద్ర ఒక ఋషిపీఠం భూ సాగర ఘోష కావ్యంలో గాంధీ గురించి నేను గాంధీని దేంతో తయారు చేసి ఉంటారు వినాయకుడు బొమ్మ మట్టితో చేస్తాం ఏదో దమయంతిని బ్రహ్మదేవుడు చంద్రుల్లో ఉండి వెన్నెలతో చేసేట గాంధీని దేంతో చేసి ఉంటారు అని నాకు ఒక అనుమానం వచ్చి ఇలా అన్న ఒక క్రీస్తు రుధిర బిందువు ఒక బుద్ధుని అభయముద్ర ఒక ఋషి పీఠం ఒక శాంతి మంత్ర పాఠము ఒక శాంతి మంత్ర పాఠము సకలమును గలసి గాంధీ జన్మము నెత్తెన్ ఒక క్రీస్తు రుధిర బిందువు ఒక బుద్ధుని అభయముద్ర ఒక ఋషిపీఠంబు ఒక శాంతి మంత్ర పాఠము సకలము నుగలిసి గాంధీ జన్మము నెత్ కాబట్టి జీవితమంతా గుక్కెడు మేకపాలుకొని గుండెల నిండుగా నామము చిక్క గబట్టి జాతి జన జీవనమందు మందు అహింసయన్న మాటొక్కటి వేదమంత్రముగూ దిన బోధిని గుక్కెడు మేకపాలు తప్ప మహానుభావుడు ఏం తినలేదు బొంబాయి శనగల తప్ప గుండె నిండుగా రామ 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 రామాన్ని నింపుకున్నాడే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కాబట్టే ఇష్టం లేనివాడెవడో గురిపెట్టి తుపాకీతో కాల్చేసిన హే రామ్ అని చనిపోయాడండి అది అది స్థితి అంత్యకాలే తు మామేవ స్మరన్ ముక్ కళేవరం ఎ ప్రయాతి సమద్భావం యాతి సంశయక గాంధీకి మోక్షం వస్తుంది భీష్ముడికి మోక్షం వస్తుంది ఇంకొంతమంది గోండాలని మరో గుండాలు చంపేశారు గన్మన్ ఎక్కడ గన్మన్ ఎక్కడ వాళ్ళు గణమన్నయ్యి పుట్టడం ఖాయం గాంధీ ఒక్కడికే మోక్షం భారతంలో భీష్ముడికే మోక్షం అర్జునుడికి లేదు మోక్షం ఇది మిగిలిన వాళ్ళ సంగతి చెప్ప భీష్ముడికే మోక్షం దేవుడికి బ్రహ్మలోకం మోక్షం కాదు పొరపాటు పడుకుండా బ్రహ్మలోకానికి వెళ్ళి వాడు మళ్ళీ తిరిగి వస్తాడు ఆ బ్రహ్మభవన ఆ లోక అర్జున కృష్ణుడు చెప్పిన మాటే బ్రహ్మలోకంతో సహా అందరికి ఎందుకు రావాల్సిందే మళ్ళీ బ్రహ్మదేవుడే వస్తాడు లోకంలో ఉన్నవాళ్ళు ఎందుకు రారు వచ్చారు మళ్ళీ నువ్వు వస్తాడు వేరే అది మోక్షం కాదు ఆయన చివరిలో గాయత్రి మంత్ర ధ్యానం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుడుగా ఆ స్థితి వచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళాడు కొంతకాలం ఉంటాడు వస్తాడు క్షీణపుణ్య మర్చ్యలోకం విషయ కానీ మనం గ్రహించి ఈ సాధన చెయ్యాలంటే మన కవులు మహానుభావులను తెలుగులో మూడు మార్గాలు చెప్పారు దానికి దాని అన్వయం అలా చూసుకుంది ఈసారి శతకపద్యం వద్దు కానీ మంచి చాలా చక్కని విషయం జీవితానికి అవసరమైన విషయం కాబట్టి నిజంగా తత్వం తెలిసి ఈ నవజీవితంలో మనం ఆనందంగా ఉండాలి అంటే ఆ చివరి క్షణాల్లో భగవద్ ధ్యానం చెయ్యాలి అని భగవద్గీతలో చెబితే మరి మిగిలిన ఆ చివరి క్షణాల్లో ఈ ధ్యానం ఎలా వస్తుంది గాంధీకి ఎలా వచ్చింది గుక్కెడు మేక కొన్ని గుండెల నిండుగా రామరామమును చిక్కలు కాబట్టి జాతి జన జీవన ముందు అహింసయన్న మాట ఒక్కడి శాంత వేదమంత్రముగా ఊదిన బోధి నిరంతరం రామారమ అండమల్లే కదా అది చెప్పాడు ధూర్జటి పదహారు శతాబ్దంలో చెప్పిన ధూర్జటి ఒక ఉపాయం చెప్పాడు తర్వాతి కాలం వాడిన రామదాసు మరో ఉపాయం చెప్పాడు నిన్న మొన్నటి వారైన మహానుభావులు కళా ప్రపూర్ణ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అద్భుతమైన ఉపాయం చెప్పాడు ఈ మూడు చెప్పుకుందాం మనకు ఆ జీవితం చాలా బాగుంటుంది కర్తవ్యం బోధపడుతుంది దుర్జు ఏమన్నాడు దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే కాంతా సంఘము రోజనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే క్వింతల్ మేనచరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని పదాంబుజముల శ్రీకాళహస్తీశ్వరా దంతంబుల్ పడనప్పుడే అబ్బాయి ఎప్పుడో చిట్ట చివరిలో భీష్ముడు అంపశయ్య మీద కూర్చుని పద్యాలు పాడాడు కదా నువ్వు కూడా పాడదాం అంపశయ్య ఎక్కడి నుంచి చూస్తే మనది ముళ్ళకంపశయ్య సరిపోయింది మనకి కుదరదు నాయన ఆయన జీవిత స్థితి వీరు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాడు రాగద్వేషాలు లేకుండా ధర్మం కోసం నిలబడ్డాడు ఏదో సింహాసనం బాధ్యత కోసం గౌరవపక్షాన్ని యుద్ధం చేయాల్సి వస్తే చాలా బాధపడ్డాడు అందుకే పాండవులకు ఉపాయం చెప్పేశాడు ఎందుకు వచ్చిన కూడవని ఎంతకంటే స్వార్థత్యాకం వేరే ఉంటుందా ఎవరో చెబుతారా అలాగా తన మరణం గురించి తాను చెబుతారండి ఆ మహానుభావుడు మృత్యువును అంత ఏదో పండక్రమని రమ్మని మనవడనిపించినట్టుగాను ఒరే నాకు మృత్యు పండగ నాకు మృత్యు ఇప్పించాలని ధర్మరాజుని అడిగాడు పాపమే తొమ్మిదవ రోజున పని కట్టుకుని ఆయన వచ్చి ఇగో నా మాట విన నా మాట విన సెకండ్ని ముందు పెట్టుకు వేసేయం నాకు ఎందుకయ్యా ఈ సెక్షన్ ఆయన ధర్మరాజు రథానికి రథం చేర్చి చెవికి చెవి పెట్టి చెప్పాడు ఆయన వీళ్ళు అడక్కముందే ముందే సూచన చేశాడు మళ్ళీ వెళ్ళి అడిగారు అంతే ఏం లేదు అందులో అలా ఎవరు ఉంటారు లేదో పుట్టినరోజు పండగ క్రమను పిలిచినట్టు మహానుభావుడైన ఆయనకు వచ్చింది గాంధీ గారికి వచ్చింది మరి మనకి ఆ చివరి క్షణాల్లో ఆ స్మరణ రావాలి అంటే దంతంబులను పడనప్పుడే పళ్ళు ఊడిపోకముంది చిన్నప్పుడైతే పళ్ళు ఊడతాయి మళ్ళీ వస్తాయి పాలపళ్ళు అంటారు ఇక తర్వాత పాపాల పళ్ళు ఇక ఊడ ఊడితే మళ్ళీ రావు ఎందుకంటే పెద్దయ్యాక పళ్ళు ఊడవు ఎవడో ఊడగొడతాడు అప్పుడు రావు ఇంకా వాటంతర ఊడితే వస్తాయి ఎవడో ఓడకూడితే రావు అందుకని ఆ పళ్ళు ఊడిపోయే స్థితి ముసలతనంలో పోతాయి కదా ఆ స్థితి రాకముంది ఇంకా ముద్దనవాళ్ళు అయినప్పుడు రామారామ ఎక్కడంటాం తనువునం గుణం దారుూఢి ఉన్నప్పుడే శరీరంలో కాస్త బలం ఉన్నప్పుడే ముసలితనం ఏం చేయలేము ఇంకా శాంతా సంఘము రోజైనప్పుడే కాస్త ఆడవాళ్ళకి ఎంతైనా కాస్త సౌందర్య ప్రీతి ఉంటుంది వారు అందంగా ఉంటారు అందుకని వారికి అందం మీద కాస్త దృష్టి ఉంటుంది అందుకని భర్తలో ఎప్పుడైనా కాస్త తెల్ల వెంట్రుకలు కనపడుతుంటే వెళ్ళి కటింగ్ చేయించుకోండి వెంట్రుకలు కనపడుతు ఇప్పుడు కటింగ్ చేయించినా మళ్ళీ తెల్ల వెంట్రుక వస్తుంది నల్ల వెంట్రుకు రాదు కానీ అంటారు కాస్త కొంచెం ఆ భర్త వేసిన వేషాన్ని చూసి ఈ డ్రెస్ కాదు మీరు ఆ ప్యాంట్ వేసుకుంటే కొంచెం యంగ్ లుకింగ్ ఆ యంగ్ లుకింగ్లో ఉండాలనే దృష్టి ఆడవాళ్ళకి ఎక్కువ అందుకే బ్యూటీ క్లినిక్లో ఎక్కువ వాళ్ళే కనపడతారు ఈ మధ్యది మగవాళ్ళకి కూడా వచ్చింది ఈ జబ్బు కాస్త సౌందర్యం కొంచెం తక్కువైంది కాస్త కొంచెం ఆకారం మారుతుంది ఆడవాళ్ళకి కంగారు పడిపోతారు మగాళ్ళు కొంచెం తట్టుకుంటారు కానీ అందుకని కాంతా సంఘము రోజనప్పుడే అందం తగ్గిపోతుంది యవ్వనం గడిచిపోతుంది అని ఆడవాళ్ళు వ్యాఖ్యానం చేయడానికంటే ముందే భగవన్ నామస్మరణ మొదలుపెట్టు జరాక్రాంతం బుకానప్పుడే ముసరతనం ఇంకా ప్రవేశించకముందే అరవై కాదు యాభై ఐదు కూడా రాకముందే మొదలుపెట్టు వింతల్ మేన చెరింపనప్పుడే శరీరంలో రకరకాల వింతలు కళ్ళ కింద క్యారీ బ్యాగులు అదో వింత నుదుడి మీద ముడతలు అదో వింత జుట్టు తెల్లబడ్డం అదో వింత బొగ్గల ముడతలు అదో వింత శరీరం గొంతు దగ్గర ముడతలు గంభీరంగా ఉంటుంది మూడు గీతలు కనపడుతూ క్రమంగా ముడతలు వస్తాయి మరి అంతే మడతపేసి అదో వింత క్రమంగా మోకాలు దెమ్మన్నా ఆపరేషన్ అయిందండి చెప్పేశారు వేస్తారు చెప్పేస్తారు కింద పెట్టే వరకు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు ఇక తర్వాత ఏం వేయరు ఇదో ఒకటి వస్తుందండి ఇంకా ఇక్కడ స్టెంట్ వేసారండి అక్కడ స్టంట్ ఇసారండి వేస్తారో శరీరం ఉన్నాక అదే పని ఇది వింతల్ మేనచరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే జుట్టు నిరిచిపోకముంది జుట్టు నెరిచిపోవడం కొంతమందికి నలభై ఏళ్లకే మొదలవుతుంది అంచనా ఇవేవి జరక్క ముందే యంతంబుల్ పడనప్పుడే తరువునందారూఢియున్నప్పుడే కంతా సంఘము రోజనప్పుడే జరక్రంతంబు కానప్పుడే వింతల్మేన చరింపనప్పుడే కురులు వెల్వెల్లగానప్పుడే చింతింపన్వల నీపదం భుజములన్ శ్రీకాళహస్తీశ్వర యవ్వనంలో ఉండగానే భగవన్ నామస్మరణ చేయండి భగవత్ చింతన చేయండి ముసలతను వచ్చాక సాధ్యం కాదన్నాడు ఇంతకంటే కొంచెం తెలివైన మాట పాటడాడు రామదాసు గారు తర్వాత పుట్టాడు కదా మరి ఆధునిక కాలం నవజీవనంలోకి వచ్చిన కొద్దీ తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి మనకంటే మన పిల్లలకి తెలివితేటలు ఎక్కువ కదా అందుకని నేను కంటే కొంచెం రామదాసు గారికి తెలివితేటలు ఎక్కువ అందుకని ఆయన అన్నాడు ముప్పు నక అలకింకరులు ముంగిట వచ్చిన రోగములు గొప్ప రమై కపము కుత్తుక నిండి నవేళ స్వామి రామచంద్ర దాశరథి కరుణాపయోనిధి స్వామి ఈ నా విజ్ఞప్తయ్య అంటే వెంటనే రాముడు సీత రావే ఎవడో చెబుతాడు పాపం రామదాసు అని కొంచెం ముందు కొంగాడు ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పురమై కపము కుత్తు పట్టిన వేళ బాంధవుల్ కప్పిన వేళ స్వామి బాంధవుల్ కప్పిన వేళ నీ స్మరణ కల్గునో కలగదు ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పురమై కపము కపము పట్టిన వేళ బాంధవులు కప్పిన వేళ నీ స్మరణ కలుగునో కలగదు నాటికిప్పుడే తప్పక చేతుని స్మరణ దశరథి కరుణాపయోనిధి నాటికిప్పుడే తప్పక చేతుని స్మరణ దశరథి కరుణాపయోనిధి ఎంత చక్కని మాటండి ఈ మహాకవులు దుర్జటనగా మన రామదాస్ అనగా ఇంకొక ఆయన చెబుతాను ఒకరిని మించి ఒకరు మన క్షేమం కోరారు అది ఇలా చెప్తే నీ కోసం దేవుడికి ఇలా ఇలాంటి మాట మన కోసం వాళ్ళు చెప్పారండి పంచారు మన కోసం వాళ్ళు రాశారు మన కోసం ఇప్పుడు ఏమి వారు మనకు అందిస్తున్నారు ఇంత గొప్ప మాట ఇది ఆ మృత్యు సమయంలో ధ్యానం చేయడం చాలా కష్టమయ్యారు రామానాలంటే నోరు రాదు ఎందుకంటే ముప్పున్న కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు ప్రాణం లాగేస్తూ ఉంటే ఓ యాతన యాతన అంటారు యాతనాదేహం యాతనాదేహం ధరించేటప్పుడు పడేదే యాతన అందుకే యాతనలో పడలేకపోతున్నాం అంటారు ప్రాణం బయటకెళ్ళిపోతుంటూ ఉండే యాతన సామాన్యం కాదండి బంధువులు కప్పేస్తారు రోగం తోడు కాపా రాదు మాట రాదు అప్పుడు నీ స్మరణ కలుగునో కలగదు నేను అనగలనో లేదు రామ అనగలను లేదు కాబట్టి ఇప్పుడే తప్పక చేయదు నీ స్మరణ ఈ యవ్వనంలో ఉండగా అప్పుడప్పుడు రామ రామా 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 అన్నవన్నీ లెక్కలు కట్టి బ్రాటోవర్ అంటారు ఏదో లెక్కల్లో ఓవర్ కింద అక్కడికి రాసుకోవయ్యా అప్పుడు అనలేకపోయినా కానీ అప్పుడు అన్నట్టుగా రాసుకోవయ్యా కొంతమంది ఏదైనా ఇవ్వలేకపోతే ముందే ఇచ్చి ఏమోనే రేపొద్దున నేను ఎలా ఉంటాను ఇగో నీకు ఇస్తానన్నా తీసేసుకో అని కొంతమంది ఆడపడుచులకు ఏమైనా ఇద్దామనుకున్న తండ్రిగారు పాపం పెద్ద ఏమో ఏమోనే మళ్ళీ పండకు వచ్చేనాటికి నువ్వు ఎలా ఉంటావో నేను ఎలా నేను ఎలా ఉంటానో ఎందుకు వచ్చానమాట తీసేసుకోవే అమ్మాయికి ఇస్తానంటే ఇచ్చేస్తారే అలాగా ఏమో ముసలితనంలో నేను ఎలా ఉంటాను మృత్యు సమయంలో ఎందుకు వచ్చింది ఇప్పుడు చేస్తున్నాను కదా అది అందులో రాసుకోమన్నాడు ఇది కొంచెం దానికంటే తెలివిగా ఉంది ఇంకా తెలివిగా చెప్పారు మరి ఇరవయో శతాబ్దపు కవి జ్ఞానపీఠ గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు పరమలోక్యుడు ఆయన మొత్తం పన్నెండు వేల బజ్య గజ్యాలతో సుమారుగా రామాయణ కల్పవృక్షాన్ని ముగించేస్తూ చివరిలో ఒక మాట అంటారు కలవక కొన్ని వేళలు పరమేశ్వర కలవక కొన్ని వేళలు నికామ చింతనానలో శ సిఖాసనాథములు స్వామి కలవక కొన్ని వేళలు నికామభవత్పద చింతనానలో జ్వలిత శిఖాసనాథములు స్వామి ననున్ గొనిపోవరాధే ఉజ్జ్వల తన్నిమేషమున నిమేషమున గొనిపోవరాదే గొనిపోవరాధే ఉజ్జ్వల మగుతన్నిమేషమున జన్మ మొకండును లేకయుండ జన్మ మొకండును లేకయుండ విహ్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు దూర్జటీ విహ్వల కరణాభితప్తమైనటి జనుసులు చాలు ధూర్జటీ ఎంత గొప్ప మాట అండి ఇందులో ఎంత లౌక్యం అంటే ధూర్జటేమో యవ్వనంలో ఉండగా చేయండి వేరే దారి లేదు ఆయన కొంచెం ఖచ్చితంగా నెక్కేసగా చెబుతాడు ఇంక రెండో ఆయనకి ఈ మినహాయింపులు అవన్నీ ఆయనకి నచ్చవు కుదరదు చేయాల్సిందే అన్నాడు ఆయన రామదాస్ గారు కొంచెం జాలిపడి ఏమో చేస్తారో చేరో ఎందుకు వచ్చిందని యవ్వనంలో చేసింది ముసలితనంలో రాసుకోవాయా అన్నాడు ఆయన ఈయన ఇంకా కొంచెం తేలిగజేసేదాన్ని అసలు నేం చేయడం ఏమిటి అప్పుడేమో స్మరించాలా అప్పుడు నాకు మోక్షం ఇస్తావు ఓ పంజయ్ కలవక కొన్ని వేళలు అసలు రోజు మొత్తంలో ఏదో కొన్ని సమయాల్లో నికామభవత్పద చింతన అనలో ఉజ్వలిత శిఖాసనాధములు స్వామి పొగలేని అగ్ని వండుతున్నప్పుడు తేజస్సు ప్రజ్వరినట్టుగా నా మనస్సులో నేనే నమశివాయ నమ శివాయ నమ శివాయ అని రహితంగా శీతోష్ రహితంగా సుఖ దుఃఖరహితంగా అంటున్న మాటలు లేవా అంటున్న క్షణాలు లేవా అవి నీకు తెలియవా అన్నాడు శివుణ్ణి శివుడు ఆశ్చర్య దుంపదగ ఇదేం మాట నన్ను చూసుకోమంటున్నాడు స్మరణ చేయమంటే నాకు తెలియదు నేను మానవుణ్ణి నేను జీవుణ్ణి నువ్వు దేవుడివి నీకు సర్వజ్ఞుడివి నేను కించిజ్ఞుణ్ణి నన్ను చూసుకోమంటామేమిటి నా జీవితం నీ చేతుల్లో పెట్టాను కాబట్టి ఓ మంజీ రోజు మొత్తం మీద ఎప్పుడో అప్పుడు నేను రాగద్వేష రహితంగా నేను స్మరిస్తున్నాను కదా నన్ను గొని పోంబరాధి ఉజ్వలముగుతని నిమేషమున ఆ నిమిషంలో నన్ను పట్టుకుపోయా నేనేం ఉన్నామని నీకేమైనా అన్నానా అంటే ఈ క్షణంలోనే మృత్యువుకి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు మన కోసం ఎంత గొప్ప వ్యక్తి అండి రవీంద్రనాథ్ టాగూర్ లాంటి వాడు కదా వెల్కమ్ టు డెత్ అని పోయే రాశాడు మహానుభావుడే నువ్వు తీసుకెళ్ళిపోవా నేను ఎవడట్టు పెట్టుమన్నాడు ఇక్కడ నేను రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి సరదాగా పడుకున్నాడు శివ అంటాను కదా నాకెళ్ళిపో అది వెళ్ళేటప్పుడు అనుమాన శ్రీకృష్ణుడు చెబితే వయసులో ఉండగా అనండి అది అందులో గడుతుందని దాన్ని దూర్జుడు చెబితే వయసులో ఉండగా అన్నదాన్న దాంట్లోకి రాసుకోవయ్యా ఖాతాలో ఉన్న రామదాసు చెబితే అన్నప్పుడే తీసుకుపోవయ్యా అన్నాడు విశ్వనాథుడు ఆ విశ్వనాథునికి నమస్కారం చేస్తూ శరం